ఇందిరాపార్క్ దగ్గర మహాధర్నా తర్వాత సీఎం కేసీఆర్ ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ రాజ్ భవన్ కు ర్యాలీగా బయలుదేరిన విషయం మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం ర్యాలీని ఫాలో అవుతున్నారు మా ప్రతినిధి సుధీర్, అలాగే రాజ్ భవన్ దగ్గర మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు వారిని అప్డేట్స్ అందించడానికి. మొదటగా సుధీర్ తో మాట్లాడదాం. సుధీర్ చెప్పండి, ప్రస్తుతం ర్యాలీ స్టార్ట్ అయిందా? మీరు ఎక్కడున్నారు? డీటెయిల్స్ ఏంటి? సుధీర్ ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు? ర్యాలీ స్టార్ట్ అయినట్టుగా మనకు విజువల్స్ అందుతున్నాయి, మీరు ఎక్కడున్నారు? డీటెయిల్స్ చెప్పండి. ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా జరుగుతుంది. ఆ మహాధర్నా కాసేపటి క్రితమే ముగిసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడి ఇప్పటికే ఎమ్మెల్యేలు అదేవిధంగా మంత్రులంతా కూడా ర్యాలీగా బయలుదేరుతున్నారు. మనం శిబిరం బయట ఇక్కడ చూస్తున్నాము, ఇక్కడ శిబిరం బయట ఉన్నాము. వారంతా కూడా ర్యాలీగా తరలి వెళ్ళాలని చెప్పేసి ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించడం జరిగింది. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ విధానాలను నిరసిస్తూ మొత్తం టీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు వారంతా కూడా మరి కాసేపట్లోనే మనం కనిపిస్తున్న ప్రాంతం ఏదైతే ఉందో, ధర్నా మహాధర్నా ప్రాంతం ఏదైతే ఉందో, ఈ ధర్నా ప్రాంతం నుంచి ఇక్కడ నుంచి రాజ్ భవన్కు వారంతా కూడా ర్యాలీగా వెళ్తారని చెప్పేసి ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం జరిగింది. రాష్ట్రంలో పండుతున్న ఆహార ధాన్యాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా వరి కొనుగోలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిరసిస్తూ ఇప్పుడు పండిన రబీలో కావచ్చు, అదేవిధంగా వానాకాలంలో పండిన పంటలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా వెబ్సైట్ కొనుగోలు చేయాలి, అలా కొనుగోలు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశించాలని చెప్పేసి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ప్రధానమంత్రికి లేఖ రాయడం జరిగింది. ప్రధానమంత్రికి రాసిన లేఖ ఖచ్చితంగా స్పందించాలని చెప్పేసి ఇప్పటికే కేసీఆర్ అల్టిమేటం జారీ చేశారు. ఒకవేళ లేఖ స్పందించకపోతే భవిష్యత్తులో నిరసన కార్యక్రమాలు ఉధృతంగా ఉంటాయని చెప్పేసి వాళ్ళు హెచ్చరించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అయితే వరి కొనుగోలు ముమ్మరంగా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ రాష్ట్రంలోని ఐకేపీ సెంటర్ల ద్వారా దాదాపు 6000 పైచలకు ఐకేపీ సెంటర్ల ద్వారా వారంతా కూడా రైతుల దగ్గర పండిన ఆహార ధాన్యాలు ఏవైతే ఉన్నాయో ఆహార ధాన్యాలన్నింటినీ కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎఫ్సిఐ కొనుగోలు చేయాలని చెప్పేసి చెప్తున్నారు. మనతో పాటు ఎంపీ రంజిత్ రెడ్డి ఉన్నారు. రంజిత్ రెడ్డితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి ఆహార ధాన్యాలకు సంబంధించి, వరి పంటకు సంబంధించి కూడా ఎలాంటి వైఖరి అవలంబిస్తుంది అనే విషయానికి సంబంధించి రంజిత్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎలా చూస్తారు? కేంద్ర ప్రభుత్వం వైఖరి ఎంత మొండిదో ఇప్పుడు అందరికి తెలిసిపోయింది. కేసీఆర్ గారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మేము మూడే విషయాలు అడుగుతున్నాం. ధాన్యం పండించమంటారా వద్దా, కొంటారా కొనరా, ఏదైనా తేల్చండి. పోయిన యాసంగి అట్లనే మిగిలిపోయింది, మొన్న వర్షాకాలం అట్లనే ఉంది, ఈ యాసంగిలో వేయమంటారా వద్దంటారా ఇప్పటివరకు తెలియట్లేదా? ఇంత కష్టమైన ప్రశ్న మేము అడిగేదన్న చెప్తే ఇప్పటివరకు రకరకాల యాంగిల్లో చెప్తున్నారు కానీ చెప్పలేకపోతున్నారు. 50 రోజులు అయింది కేసీఆర్ గారు ఢిల్లీకి వెళ్ళి వచ్చి, ఇప్పటివరకు క్లారిటీ తెచ్చుకుంటే వాళ్ళు వద్దు అంటే మాకు ఎన్నో 100 పనులు ఉన్నాయి, మేము మా పనులు మేము చేసుకుంటాం. 7 ఏళ్లలో ఏదైతే ఏ రాష్ట్రం సాధించలేదో మన రాష్ట్రం సాధించింది. వాళ్ళ కళ్ళు మండి ఇంక వీళ్ళు ఇంకా ముందుకు ఎంత దూరం పోతారని చెప్పి భయపడి ఇవన్నీ నాటకాలు ఆడుతున్నారు. ఖబర్దార్ బీజేపీ ప్రభుత్వం, మీకు ఒకటే చెప్తున్నాం, మీతో అవసరం లేదు, మీకు మాతో అవసరం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏ విధంగా ఉంది, రైతులు ఏమంటున్నారు? ఎందుకంటే ఆల్రెడీ ఐకేపీ సెంటర్లో కొనుగోలు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం, కానీ ఎఫ్సీఐ కొనట్లేదని మీరు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వమే అమ్మడానికి సిద్ధంగా లేదని చెప్పేసి బీజేపీ నేతలు. రాష్ట్ర ప్రభుత్వం అమ్మేతందుకు ఏందమ్మా, అది కేంద్ర ప్రభుత్వం సొత్తు. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చినాక మేము కొన్నాక ఆ ఇంట్రెస్ట్ మా మీద పడుతున్నాయని చెప్పి తొందరగా ఎత్తామని చెప్పినాం. కేసీఆర్ గారు ఇప్పుడే చెప్పిన 5 లక్షల బియ్యం ఇంకా అక్కడ ఉండిపోయింది. ఎందుకు తీసుకెళ్ళారు కదా, మీకు కావాల్సింది ఏంది? మేము ఐకేపీ కేంద్రాలు ఎన్నెన్నో అందరికీ తెలుసు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొన్న మొదలుపెట్టింది. మేము ఎప్పటికెళ్ళి మొదలు పెడుతున్నాం. మీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా ఎప్పటికెళ్ళో చేస్తున్నారు కొనుగోలు కేంద్రాలు మొదలెట్టిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అని చెప్పి. అవన్నీ తీసుకోండి, మీరే చూడండి, కొనలేదా? అంటే గవర్నమెంట్ అడుగుతున్నాం, మమ్మల్ని మీరు వేయొద్దని మాకు చెప్తున్నారు, మన క్షేత్రస్థాయికి పోయేమో మేము కొంటామని చెప్తున్నాం, మీకు క్లారిటీ రాదని అడుగుతున్నాం. ఎట్లా వెళ్తుంది సార్ ర్యాలీ? ఎక్కడి నుంచి ఎట్లా ఇబ్బంది పెడుతుంది? డైరెక్ట్ గవర్నర్ దగ్గరికి వెళ్ళి మేము కేసీఆర్ గారు ప్రధానమంత్రి ఒక్క నిమిషం తేల్చి ఉంచడాకోలరు అంతే కదా. మేము పెద్ద ఓకే మనం చూస్తున్నాము. ర్యాలీ అయితే బయలుదేరింది. ర్యాలీ ఇక్కడ నుంచి ఇందిరాపార్క్ నుంచి వయా సెక్రటేరియట్ మీదుగా వీరంతా కూడా గవర్నర్ కార్యాలయానికి రాజ్ భవన్ కి చేరుకుంటారు. ఇప్పటికే గవర్నర్ కూడా ఇప్పటికే అందుబాటులో ఉన్నట్లు కూడా తెలిసింది. తను ఉదయం వేరే ప్రాంతానికి వెళ్ళారు. గవర్నర్ కూడా ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. వీటితో పాటుగా మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వస్తున్న అపాయింట్మెంట్ కూడా తీసుకున్నట్టు కూడా తెలిసింది. వీరి అపాయింట్మెంట్ కు సంబంధించి కూడా ఖరారు చేశారు. 3 గంటల ప్రాంతంలో మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు వీరంతా కూడా వెళ్ళి రాజ్ భవన్ లో వెళ్ళి గవర్నర్ కలిసి రిప్రజెంటేషన్ ఇస్తారు. ముఖ్యంగా ఎఫ్సిఐ ఖచ్చితంగా ధాన్యాన్ని కొనుగోలు చేయాలి అనే విషయానికి సంబంధించి ఖచ్చితంగా తమ నిరసన వ్యక్తం చేస్తూనే ఉంటాం. భవిష్యత్తులో కూడా తమ ఉద్యమాన్ని ఇంకా కూడా ఉధృతం చేస్తామని చెప్పేసి చెప్తూనే ఉన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు ఇంకా మనకు కనిపిస్తూనే ఉన్నారు. ఎమ్మెల్యేలు వారంతా కూడా తమ వాహనాల ద్వారా ఇక్కడ నుంచి రాజ్ భవన్ కి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వారంతా కూడా మొదటగా పాదయాత్ర చేస్తారని చెప్పేసి అంతా భావించినప్పటికీ అలా కాకుండా ఇప్పుడు వీరంతా కూడా ర్యాలీగా వెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనతో పాటు ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆనంద్ గారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. కాకపోతే గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి ఏం రిప్రజెంటేషన్ ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇక్కడ చెప్పిందో దానికి సంబంధించింది. ఇక్కడ చెప్పడం కాకుండా గవర్నర్ గారి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి నివేదించాలనేటటువంటి ఉద్దేశంతో ఇప్పుడు మంత్రులందరూ ముఖ్యమంత్రి గారితో పాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు డిప్యూటీ చైర్మన్లు అందరూ కూడా గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఏమంటున్నారు సార్? వరి వేయకుండా ఉంటామంటున్నారా, వరి వేస్తామంటున్నారా, లేకపోతే ప్రత్యామ్నాయ పంటలు ఏమైనా చూపించే ప్రయత్నం చేస్తున్నారు? ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది కదా, ఇప్పుడు మేము ఇక్కడ ధర్నా చేసినాము. ఒక 2-3 రోజులు చూస్తాము కేంద్ర ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటది. దీనికి దిగువచ్చి రైతుల దగ్గర ఉన్నటువంటి పంట కొంత అంటారా కొనంటారా, వాళ్ళ నిర్ణయాన్ని బట్టి మేము భవిష్యత్ కార్యాచరణ ఏం చేయాలి అనేటటువంటి మేము నిర్ణయించుకుంటాము. ఒకవేళ వాళ్ళు ఎస్ అనొచ్చేది, నో అనొచ్చేది, మేము ఏం చేయాలనేటటువంటి ఈ 2-3 రోజుల లోపల మేము గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యం లోపల ఆలోచిస్తాం. మీ ధర్నాలను చూసి ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. అధికార పార్టీ అయ్యి ఉండి ధర్నా చేస్తున్నారు. అది కూడా ఇక్కడ ఇందిరాపార్క్ లో కాకుండా ఢిల్లీలో ధర్నా చేస్తే లాభం ఉంటుందని చెప్పేసి కూడా విమర్శలు చేస్తున్నారు. అధికార పార్టీ అయినంత మాత్రాన ఇది దేశం మొత్తము టీఆర్ఎస్ గవర్నమెంట్ చేతిలో ఉండరు కదండి. టీఆర్ఎస్ గవర్నమెంట్ చేతిలో ఉండేది రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే ఉంటది. తెలంగాణ మాత్రమే ఇక్కడ అధికారాలు ఉంటాయి కానీ రాష్ట్రం మొత్తం ఉండదు కదా. వీళ్ళను కన్ఫ్యూజ్ చేసేది ఏంటంటే కొనాల్సింది కేంద్రంగా అయినా కానీ రాష్ట్రం అనేటటువంటి ఒక మసిపూసి మారేడుగాయం చేసేటటువంటి ప్రయత్నము కేంద్ర ప్రభుత్వం చేస్తుంది కాబట్టి దాన్ని తిప్పికొట్టే దాంట్లో భాగంగా ఈరోజు మనం చూస్తున్నాం. ఇంకా కూడా ఎమ్మెల్యేలంతా కూడా రాజ్ భవన్ వెళ్ళేందుకు సిద్ధమయ్యారు. వారంతా కూడా తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఆ మహాధరణ కార్యక్రమం నుంచి వారంతా కూడా బయటకు వస్తున్నారు. వారంతా తమ వాహనాల్లో రాజ్ భవన్ కి వెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మంత్రులు ఉన్నారు, అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా వారంతా కూడా రాజ్ భవన్ కి వెళ్తున్నారు. మరి కాసేపట్లోనే రాజ్ భవన్ చేరుకున్న తర్వాత అక్కడ గవర్నర్ కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. మంత్రులతో పాటుగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అదేవిధంగా ఎంపీలు కూడా, ఎంపీలతో పాటు జడ్పీ చైర్మన్లు అదేవిధంగా మేయర్లు మున్సిపల్ చైర్మన్లతో పాటుగా ఇతర నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున రాజ్ భవన్ కి చేరుకొని అక్కడ గవర్నర్ కి రిప్రజెంటేషన్ ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. మనం చూస్తున్న దీక్ష ఏదైతే జరిగిందో మహాధర్నా జరిగిందో మహాధర్నా శిబిరం నుంచి కూడా భారీగా ఎమ్మెల్యేలు మంత్రులంతా కూడా తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా తమ వాహనాల ట్రైన్ దగ్గరికి వచ్చి అక్కడి నుంచి నేరుగా గవర్నర్ కార్యాలయానికి చేరుకుంటారు. రాజ్ భవన్ చేరుకుంటారు. రాజ్ భవన్ చేరుకున్న తర్వాత అక్కడ దానికి సంబంధించి పూర్తి స్థాయిలో రిప్రజెంటేషన్ అందిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పటి వరకు పండిన ఆహార ధాన్యాలు కావచ్చు, అదేవిధంగా వానాకాలానికి సంబంధించిన ఆహార ధాన్యాలను కూడా ఖచ్చితంగా కొనుగోలు చేసే విధంగా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తాం. ఇప్పుడు పండించిన పంట కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు ఉన్న పంటకు సంబంధించి కూడా వారి పూర్తి స్థాయిలో కొనుగోలు చేసే విధంగా ఒత్తిడి చేస్తామని చెప్పేసి ఇప్పటికీ ముఖ్యమంత్రి స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి అవసరమైతే ఢిల్లీకి కూడా మరొకసారి ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో ఒత్తిడి తీసుకొస్తామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు ఎమ్మెల్యే నరేందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు రాజ్ భవన్కి వెళ్ళి ఎలాంటి వినతి పత్రం ఇస్తున్నారు? ఏమేమి అంశాలు? ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అంతటా కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు ఈసారి వరి ధాన్యం పండించినారు. ఈ వర్షాకాలం వరిధాన్యం కానీ యాసంగి వరిధాన్యం కానీ కొనాలనే డిమాండ్తో గవర్నర్ ద్వారా ప్రధానమంత్రికి సందేశం ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు మంత్రులు ఎమ్మెల్యే అందరం కూడా గవర్నర్ ద్వారా పంపాలని తెలియజేసుకుంటున్నాం. మనం చూస్తున్నాము వారంతా కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్యేలు అంతా కూడా వెళ్తున్నారు. ఏం చెప్పదలుచుకున్నారు అనే విషయానికి సంబంధించి రైతులు ఏమంటున్నారు, మీరు రైతులకు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ వరి పంట ఏమంటారా లేకపోతే ప్రత్యామ్నాయ పంటలు ఏమంటారా? ముఖ్యంగా రైతులందరూ కూడా వరి ఇలా ముఖ్యమంత్రి కేసీఆర్ చేసినటువంటి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కానీ గ్రామాలు ఉన్నటువంటి చెరువుల కుంటల ద్వారా గ్రౌండ్ వాటర్ నీళ్లు మిషన్ కాకతీయ ద్వారా నీళ్లు నిండిన తర్వాత గ్రౌండ్ వాటర్ పెరిగింది, బావులల్లో బోర్లలో నీళ్ళు వచ్చినాయి, వరి పంట ఎక్కువ పండింది. కాబట్టి ఆ పంటను కొంటరా కొన అనేది రైతులు ఉన్న సందేహం. ఈ సందేహాన్ని నివృత్తి ఏది ఏమైనా కానీ ఆ రైతులు పండించిన పంటలు అయితే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలి. ఇప్పుడు వానాకాలానికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా రబీకి సంబంధించిన పంటలు ఏవైతే తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేసిందో తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎఫ్సీఐ ఖచ్చితంగా కొనుగోలు చేయాలి. కొనుగోలు చేసేంత వరకు తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రులు అంతా కూడా ఒత్తిడి తీసుకొస్తామని కూడా చెప్తున్నారు. క్రాంతి ఓకే సుధీర్, ఇందిరా పార్క్ నుంచి రాజ్ భవన్ కు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు వెళ్లిన దృశ్యాలు మనం చూస్తున్నాం. వరిధాన్యం కొనుగోలుపై కేంద్రంతో ఎందాకైనా పోరాడతామని ఇప్పటి వరకు మనం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడడం చూసాం. ప్రస్తుతం రాజ్ భవన్ దగ్గర మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు మరిన్ని అప్డేట్స్ అందించడానికి. రాజు చెప్పండి, అప్డేట్స్ ఏంటి? రాజ్ భవన్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ఇప్పటి వరకు మనం చూసాము ఏదైతే ఇందిరా పార్క్ లో రైతుల పక్షాన చేసినటువంటి ఆందోళనలో ఏదైతే ఇటు ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టంగా చెప్పారు, రైతుల కోసం ఇక పోరాటం ముమ్మరం చేస్తాము, ఒక తెలంగాణ రైతులే కాదు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆందోళనలన్నిటికీ కూడా మేము ఖచ్చితంగా ముందుంటామని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఇక ప్రస్తుతం రాజ్ భవన్ వద్ద ఉన్నాము. రాజ్ భవన్ నుంచి అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే ఇందిరా పార్క్ నుంచి ప్రస్తుతం ప్రగతి భవన్ చేరుకున్నారు. అయితే అటు ఎంపీ కేశవరావు నేతృత్వంలో ఒక టీం కూడా ఇక్కడికి రాబోతుంది. ప్రధానంగా రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ముఖ్యంగా వడ్లు ఏవైతే కొనలేకపోతున్నటువంటి పరిస్థితులు కావచ్చు, కేంద్రం ఎటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేకపోతుందనే విషయాలను గవర్నర్కు రిప్రజెంటేషన్ చేయబోతున్నారు. అటు ఎంపీ కేశవరావుతో పాటు 10 మంది మంత్రులు, 10 మంది ఎంపీలు ఇక్కడికి రాబోతున్నారు. ఇందిరా పార్క్ నుంచి వాళ్ళంతా కూడా అంటే వాళ్ళ ఎస్కార్ట్స్ వెహికల్స్ ప్రస్తుతం లోపలికి వెళ్తున్నాయి. ఏదైతే బస్సులో వాళ్ళు బయలుదేరారు, సో ఆ బస్సును మనం చూస్తున్నాము. ఈ బస్సులోనే ప్రస్తుతం ఎంపీలు, ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాము. సో అందరూ కూడా ఒకటే ఏదైతే ఇందిరా పార్క్లో ధర్నా చేసిన అనంతరం ప్రస్తుతం వీళ్ళు ఇక్కడికి చేరుకుంటున్నారు, మనకు కనిపిస్తున్నారు. ఎవరైతే బస్సులో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వాళ్ళందరూ మనకు స్పష్టంగా మనకు కనిపిస్తూనే ఉన్నారు. అటు కేశవరావుతో పాటు అటు నిరంజన్ రెడ్డి ఉన్నారు, మరోవైపు ఇక్కడ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి మల్లారెడ్డి, దాంతోపాటు ఎంపీ ప్రభాకర్ రెడ్డి, ఈ విధంగా అంటే అందరూ కూడా లోపల మనకు స్పష్టంగా కనిపిస్తున్నారు. ఈ బస్సులో వెళ్తున్నటువంటి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా వీళ్ళందరూ ప్రస్తుతం గవర్నర్కు రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. అయితే ప్రధానంగా అంటే ఉదయం నుంచి మనం జరిగినటువంటి పరిస్థితిని మొత్తం కూడా మనం చూసాము. ఏదైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితులు అనే ఇందిరాపార్క్ దగ్గర మహాధర్నా తర్వాత టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు సీఎం కేసీఆర్ రాజ్ భవన్ కు చేరుకున్న దృశ్యాలు మనం లైవ్ గా చూస్తున్నాం. ఒక బస్ లో వీళ్ళందరూ రాజ్ భవన్ కు చేరుకున్నారు. మరికొద్ది సేపట్లోనే గవర్నర్ తమిళిసైని కలిసి మెమోరాండం సమర్పించబోతున్నారు. ఒక వినతి పత్రాన్ని ఇవ్వబోతున్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, అలాగే కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోళ్లపై చూపిస్తున్న అలసత్వం, ఇవన్నీ దీనికి సంబంధించిన వినతి పత్రం మరికొద్ది సేపట్లోనే గవర్నర్ తమిళిసైకి అందించబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? క్రాంతి, మొత్తానికైతే ఇందిరా పార్క్ లో ఈ రోజు రైతుల కోసం ఆందోళన చేసినటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, అక్కడ పాల్గొన్నటువంటి మంత్రులు, వాళ్ళందరూ కూడా రైతులకు మేము అండగా ఉన్నాము, ఖచ్చితంగా కేంద్రం వాటిని పొందారా లేదా అని చెప్పి ప్రశ్నించినటువంటి పరిస్థితిని చూసాము. అయితే అక్కడ ఆందోళన ముగిసిన తర్వాత వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి నేరుగా ప్రగతి భవన్ వెళ్ళిపోయినప్పటికీ అటు మంత్రులందరూ కూడా నేరుగా ఇక్కడ రాజ్ భవన్ కి చేరుకున్నారు. రాజ్ భవన్ లో తమిళిసైని కలిశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లోపలికి కూడా ఎంటర్ అయ్యి రాజ్ భవన్ లోకి వెళ్ళిపోయారు. సో ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలపైన ఒక రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. లోపలికి వెళ్ళినటువంటి వాళ్ళని కూడా మనం పరిశీలిస్తే ఎవరైతే హరీష్ రావు కావచ్చు, దాంతో పాటు శ్రీనివాస్ గౌడ్, మహమూద్ అలీ, ఉత్తా సుఖేందర్ రెడ్డి, మరోవైపు నిరంజన్ రెడ్డి, బాలకృష్ణన్, వీళ్ళతో పాటు లోపలికి వెళ్ళినటువంటి వాళ్ళని మనం పరిశీలిస్తే అటు గొంగిడి సునీత విప్పు ఉన్నారు, జగదీశ్వర్ రెడ్డి కూడా లోపలికి వెళ్లారు, ఎర్రబల్లి దయాకర్ రెడ్డి, మరోవైపు మంత్రి మల్లారెడ్డి, వీళ్ళందరూ కూడా ప్రస్తుతం ఆ టీమ్ లో ఉన్నారు. అటు ఎంపీలు ప్రభాకర్ రెడ్డి కూడా ఉన్నారు, మెదక్ ఎంపీ. ఈ విధంగా చూస్తే ప్రధానంగా వీళ్ళు డిమాండ్ చేస్తుంది ఒకటే, కేంద్రం వడ్లు కొనాలి, రాష్ట్రంలో రైతుల సమస్యలన్నింటినీ కూడా ఖచ్చితంగా పరిష్కరించాలని చెప్తున్నారు. అంతేకాదు బీజేపీ వ్యవహరిస్తున్నటువంటి తీరు అంటే వరి ఎక్కడైతే ఉందో అంత వడ్లు ఉన్నటువంటి చోటుకి బీజేపీ వాళ్ళు వెళ్ళి అక్కడ ఆందోళన కూడా సృష్టిస్తున్నారు. రైతులందరినీ కూడా గందరగోళమైనటువంటి పరిస్థితులలోకి నేర్చుకున్నటువంటి పరిస్థితుల నుంచి కేసీఆర్ స్వయంగా ఆరోపించినటువంటి పరిస్థితిని కూడా చూశాము. ఈ నేపథ్యంలోనే గవర్నర్ అయితే ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేందుకు ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అటువంటి బృందం మొత్తం కూడా, అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి భాగస్వామ్యంగా ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ప్రస్తుతం రిప్రజెంటేషన్ ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను గవర్నర్ కు వివరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే తెలంగాణలో ఒకటే కాదు, భారతదేశ వ్యాప్తంగా రైతులు ఎక్కడైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారో, ఆందోళన వ్యక్తం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మేము లీడ్ తీసుకుంటామని చెప్పి కూడా కొద్దిసేపటి క్రితం కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు కూడా మనం చూసాము. ఈ నేపథ్యంలో నెక్స్ట్ కార్యాచరణ ఢిల్లీకి వెళ్ళి అక్కడ కూడా ఆందోళన చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏదేమైనా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా వడ్లు కొనాల్సిందే కేంద్రం అని చెప్పి అటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒత్తిడి అయితే పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇక్కడికి చేరుకున్నటువంటి టీం మొత్తం కూడా డిమాండ్ చేస్తుంది ఒకటే, రాష్ట్రంలో ఇప్పటి వరకు పండినటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ అటు ఖచ్చితంగా కేంద్రం కొనాలి. దానికి సంబంధించినటువంటి పూర్తి నివేదికను ఆ గవర్నర్కి ఇవ్వబోతున్నారు. అటు వ్యవసాయ శాఖ మంత్రితో పాటు ఆర్థిక శాఖ మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు ఉన్నారు, దాంతోపాటు ఎంపీలు కూడా ఉన్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు తమ కార్యాచరణను ఖచ్చితంగా మరింత సీరియస్ గా తీసుకోబోతున్నామని చెప్పి కూడా ముఖ్యమంత్రి ప్రకటించారు. అందులో భాగంగానే గతంలో ఎన్నడూ లేని విధంగా, అంటే ఇందిరా పార్క్ కి అటు ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి ఆందోళన చేశారంటే వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలను కూడా మనం చూడొచ్చు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఎటువంటి కార్యాచరణకు సిద్ధమవుతున్నారు అనేది, ఎందుకంటే అటు స్పష్టంగా అర్థమవుతుంది. ఇందిరా పార్క్ లో ఆందోళన చేసిన తర్వాత నేరుగా గవర్నర్ వద్దకు రావడం, అందరూ కూడా ఒకే టీమ్ గా బస్ లో చేరుతున్నారు. అంటే వీటన్నిటినీ చూస్తుంటే కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు మాత్రం చాలా సీరియస్ గా ప్రయత్నాలు చేస్తున్నారు. మరింత ఉద్యమ స్థాయిలో, అంటే గతంలో వాళ్ళు ఒకటే ప్రకటిస్తున్నారు, గతంలో ఈ విధంగా అయితే మేము కేంద్రంపై ఉద్యోగం చేశాము, ఇప్పుడు ఈ రైతుల కోసం కూడా ఖచ్చితంగా మరింత విజయనిస్తామని చెప్పి ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడైతే రాజ్ భవన్ కూడా మంత్రులు, ఎంపీలు చేరుకున్నారు, ఎస్ఎస్పీలు కూడా ఉన్నారు. వాళ్ళందరూ రాష్ట్రంలోని రైతులు అత్యున్నటువంటి, అంటే ఇప్పటికే ఎంతో మంది రైతులంతా కూడా వడ్లని వాళ్ళ బావుల దగ్గరే ఉన్నాయి, ఆ రోడ్లపై గింజలు పోసుకుని ఉన్నారు, వరి కుప్పలు నేర్చుకుని ఉన్నారు. సో వాటన్నిటికీ ఒక పరిష్కారం చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. క్రాంతి, ఓకే రాజు.